రోజుల క్రితం నిరుద్యోగ వృత్తి 1000 రూపాయలు ఇస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. కానీ ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగులందరూ కూడా 2000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ప్రకటిస్తామని చెప్పి 4 సంవత్సరాల పాటు నానా రకాలుగా కాలయాపన చేసి ఈరోజు కేవలం 1000 రూపాయలు ఇవ్వడం చాలా దుర్మార్గమైన చర్య. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 180 లక్షల మంది నిరుద్యోగులు ఉంటే కేవలం 12 లక్షల మంది మాత్రమే అనేక కారణాలు చూపిస్తూ 1000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ప్రకటించడం సరికాదు. దీన్ని ప్రకటించిన ప్రజాస్వామిక విద్యార్థి సంఘం పీడేస్తున్నా మేము ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను ఎక్కడా భర్తీ చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు వస్తే జాబ్ వస్తుందని చెప్పి ఒక పెద్ద ప్రచారం చేశారు. కానీ జాబులు ఎవరికి వచ్చాయో చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పోస్టులను ఇష్టానుసారంగా తీసివేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు వస్తే జాబ్ వచ్చేటట్టు ఫోనిచ్చి ఉన్న ఉద్యోగాలు కూడా పోతూ ఉన్నాయి. ప్రభుత్వం స్పందించి ఏదైతే నిరుద్యోగులకు హామీ ఇచ్చారో ఆ విధంగా నిరుద్యోగ వృత్తి 2000 రూపాయలు ఇవ్వకుంటే పీడిఎస్సీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని తెలియజేస్తారు.